మ్యూట్లో ఉండటం చూడండి ఒకసారి. మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉందండి. జన సైనికులు మోసపోతున్నారు, జనం మోసపోతున్నారు, జనం మోసపోతుంది. జన సైనికులు ఓకే, వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఈ డిబేట్ చూసిన తర్వాత ప్రతి జన సైనికుడికి అర్థం అవుద్ది, గుర్తు లేదు ఇంకో గుర్తుకు అప్లై చేసుకోవాలి, లేదంటే ఆ గుర్తుకే మళ్ళీ అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఇష్టం, అది ఏ గుర్తుకు అప్లై చేసుకుంటారు అనేది మన ఇష్టం కాదు కదా, వాళ్ళ ఇష్టం. అదే ఒకవేళ ఆ గుర్తు వాళ్ళు డిమాండ్ చేస్తే కనుక అడ్డుకునే ప్రయత్నాలు చేయకండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సార్, మనోళ్లే కదా, పైన ఉన్నది కూడా మనోళ్లే కదా, మనం ఏం చెప్తే అది జరుగుతుంది. అక్కడ బీజేపీ సార్ వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు, కాపురం చేస్తున్నారు, బలెటోళ్ళు మీరు. లేదండి, జనసేన వాళ్ళు చెప్తే బీజేపీ వాళ్ళు పట్టించుకోరండి, వైసీపీ వాళ్ళు చెప్తేనే పట్టించుకుంటారు. రైట్, ఎందుకంటే రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కనీసం ఇవ్వలేదని చెప్పి కోపంలో ఉన్నారు వాళ్ళంతా. బయటికి చెప్పట్లేదు కానీ పైకి గంభీరంగా ఉన్న జనసేన మాతోనే ఉంది, మాతోనే కాపురం చేస్తుందని చెప్తున్నా కూడా ఒక రకమైన కోపంలో ఉన్నారు వాళ్ళందరూ, ఓపెన్ గా చెప్తున్నా నేను. రైట్, వాళ్ళ కోపంలో వాళ్ళ తాపాలు వాళ్ళే సార్, మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడతా ఉన్నారు తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు సిద్ధమైపోతున్నాయి, రేపు పొద్దున్న పార్టీ పోద్ది, రెండు చోట్ల ఓడిపోయిన గుర్తు అది, అందువల్ల ఆ గుర్తు తీసుకుంటారో తీసుకోరో వాళ్ళ ఇష్టం. అది అధినాయకుడే రెండు చోట్ల ఓడిపోయిన గుర్తు అది, సో అది తీసుకుంటారా ఇంకో దానికి అప్లై చేసుకుంటారా వాళ్ళ ఇష్టం. భయపడుతున్నారు నాకు అర్థం, మాట్లాడుతున్నాం. రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడిని చూసి భయపడాలా? గాజు గుర్తు ఏదైతే ఉందో ఇంతకుముందు అది పోయిన పార్టీ గురించి భయపడాలా? దేనికి భయపడాలా? మీరు పైకి గంభీరంగా ఉన్న 175కి 175 అని చెప్తున్నా కూడా వాస్తవంగా మీలో భయము అంటే ఏంటి? ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీటుకి జస్ట్ 1.5 ఓట్ షేర్ తేడాతో దూరం పెట్టిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ చెప్పారు. రైతు రుణమాఫీ అన్నారు, మరి ఇప్పుడు ఏమన్నారు? 2019లో మీరేమన్నారు? 2019లో ఏమన్నారు? ఒక్క ఛాన్స్ అన్నారు. అదంతా ఎందుకులేండి, మనం అంత టైం లేదు. కానీ రైట్ సార్, రైట్ సార్, దత్తలో వెళ్ళదు, టైం లేదు, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఇప్పుడు తిరుపతి రావు గారు లాస్ట్ మినిట్ ప్లీజ్. ఏం లేదు.